అయితే ఈ నరక శిక్ష ఎవరు విధిస్తారు? దేవుడు విధిస్తాడా? మనం సర్వసాధారణంగా ఆ రీతిగా ఆలోచిస్తాం. నిజానికి చెప్పాలంటే ఈ శిక్షను మనకు మనమే విధించుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడే ఇదిగో మేలును కీడును జీవమును మరణమును మీ ముందు ఉంచుచున్నానని ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వాక్యంలో చెప్పి ఉన్నారు. కానీ కొందరు బుద్ధిపూర్వకంగా మేలుకు బదులు కీడును జీవానికి బదులు మరణాన్ని ఎంచుకుంటూ దేవుని ధిక్కరించి వారికి వారే ఆ నరక శిక్షను విధించుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా ఎప్పుడూ మార్పు అనేది లేకుండా పశ్చాత్తాప పడకుండా చివరి దశలో మరణావస్థలు ఉన్నప్పుడు ఎవరైతే ఆ పాపపు స్థితిలో మరణిస్తారో వారికి వారే నరక ప్రాప్తిని పొందుతూ ఉన్నారు. ఇక మరొక అంశం సహోదరి సహోదరులారా, నరకము శాశ్వతమైనది, మోక్షము శాశ్వతమైనది, నరకము శాశ్వతమైనది. ఎందుకంటే నరక ప్రాప్తిని పొందిన వారికి ఇక పరలోక భాగ్యం పొందే అవకాశం లేదు. అందుకే ప్రభు అన్నాడు, వారు నిత్య నరకాగ్నికి తోసివేయబడుదురని. ఈ కడరా తీర్పులో మనం చూస్తూ ఉన్నాం, వారు నిత్య నరకాగ్నికి తోసివేయబడుదురని. ఇంకా ధనికుడు లాజరు ఉపమానంలో అబ్రహాము చెప్తూ ఉన్నాడు, బిడ్డ ఇక్కడి వారు అక్కడికి రాలేరు, అక్కడి వారు ఇక్కడికి రాలేరు, ఏలన మన మధ్య పెద్ద అగాధమున్నది. కావున ఏ ఆత్మ అయితే నరక ప్రాప్తి పొందుతుందో ఆ ఆత్మకు విముక్తి లేదు. ఇది భయపెట్టే అంశమైనప్పటికీ దానికి భయపడకుండా మనము చేయాల్సిన పని ఆ నరకానికి పోయే జీవితాలు కాకుండా మోక్షానికి పోయే జీవితాలను జీవించటం నేర్చుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయే మరొక అంశం ఉత్తరించు స్థలం. మన ప్రొటెస్టెంట్ సోదరులు దీనిని నమ్మరు. దానికి కారణం ఏంటంటే దీని గురించి బైబిల్లో పెద్దగా లేదు. అయితే కతోలిక విశ్వాసులుగా మనం దీన్ని విశ్వసిస్తూ ఉన్నాం. అసలు ఉత్తరించు స్థలం అంటే ఏమిటి? మన చిన్న ప్రాయంలో మనకి సింపుల్గా అర్థం కావడానికి చాలా సులువుగా చెప్తుంటారు. ఏటని? ఏ పాపం చేయని వారు మోక్షానికి వెళ్తారు, స్వల్ప పాపాలు చేసేవారు ఉత్తరించు స్థలానికి వెళ్తారు, చావైన పాపం చేసేవారు నరకానికి వెళ్తారని. మరి ఏ పాపం చేయని వారు ఈ లోకంలో ఉంటే యేసుప్రభు మనుష్యుడిగా ఈ లోకానికి ఎందుకు రావాలి? నిజానికి స్వల్ప పాపాలే చేసేవారు లేకపోతే ఏ పాపం చేయని వారు మోక్షానికి వెళ్తారంటే నరుల ప్రాణాలు తీసిన సౌలు ఈరోజు పునీత పౌల అయి ఉండేవాడా? కావున ఇది అంతగా మనకు అర్థవంతమైన జవాబు కాదు. కావున ఈ ఉత్తరించు స్థలం ఏమిటి, ఎవరు ఇక్కడికి వెళ్తారని బాగా పరిశీలించి చూస్తే సహోదరి సహోదరులారా, మానవుడు చేసే ప్రతి పని రెండు ఫలాలను ఇస్తుందట. అదేంటంటే మనిషి మంచి పని చేసినప్పుడు అతని కొరకు పరలోకంలో స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. రెండవ ఫలం దేవునితో అతని సంబంధాన్ని మరింత దగ్గర చేస్తూ ఉంది. మంచి పని అయితే ఏ సమస్య లేదు. మరి మనిషి చెడు పనిని చేసేటప్పుడు అది కూడా రెండు ఫలాలను ఇస్తుందట. మొదటి ఫలం నరకంలో తన కోసం స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది, మరి దేవునితో బంధాన్ని దూరం చేస్తుంది. రెండు ఫలాలు. కావున ఈ రెండు ఫలాలు లోటులు కూడా పూడ్చబడాలి. మనము చేసిన పాపానికి పశ్చాత్తాపడినప్పుడు కేవలము ఒక లోటు మాత్రమే పూడ్చబడుతుంది. పశ్చాత్తాపడి పాప సంకీర్తనలో పాపాన్ని ఒప్పుకున్నప్పుడు తిరిగి మళ్ళా నీవు దేవుని బిడ్డగా మారుతున్నావు, దేవునితో సఖ్యపడుతున్నావు, దేవునితో సంబంధం నూతనీకరింపబడింది. కానీ నీవు నరకంలో ఏర్పాటు చేసుకున్న లోటు మాత్రం పూడ్చబడలేదు. పశ్చాత్తాపం ద్వారా అది పూడ్చబడదు.
దానికి ప్రాయశ్చిత్తం అవసరం. పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తానికి తేడా ఏంటంటే, పశ్చాత్తాపం అంటే చేసిన పాపానికి దుఃఖించడం, ప్రాయశ్చిత్తం అంటే చేసిన పాపం ద్వారా ఏర్పడే లోటును పూడ్చుకోవడం. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం దాన్ని తిరిగి మళ్ళా ఇచ్చేటప్పుడే. ఉదాహరణకి ఎవరి దగ్గర అయినా 100 రూపాయలు మనం దొంగిలించి ఉన్నాం అనుకోండి, మనం చేసింది పాపం అని గుర్తించాం, పశ్చాత్తాపడ్డాం, గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేశాం, ఆ పాప సంకీర్తన చేసినంత మాత్రాన ఆ పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి మరలా వాళ్ళు చేరవు. అవి ఎలా చేరుతాయంటే మనమే తిరిగి ఇవ్వాలి, లేకపోతే ఎవరొకరి ద్వారా దాన్ని పంపించాలి. ఈ పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తం ఎవరైతే చేస్తారో వారు పరిపూర్తిగా మరలా దేవునితో సత్సంబంధం ఏర్పరచుకున్నారు, దేవుని ధరికి చేరే భాగ్యాన్ని అంటే నరకపు లోటును పూడ్చుకుని దేవుని ధరికి చేరగలిగారు. మరి అయితే కొందరు పశ్చాత్తాపడుతున్నారు కానీ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, పశ్చాత్తాపడి దేవుని బిడ్డగా ఉన్నప్పటికీ నీవు నరకంలో ఏర్పరచుకున్న లోటు నిన్ను దేవుని ధరికి చేరకుండా అడ్డుకుంటుంది. అలాగని నీ ఆత్మ నరకానికి పోకుండా దేవుని బిడ్డగా నీవు ఉన్నావు కాబట్టి దేవుని కృప, దేవుని కరుణ అడ్డు వస్తుంది. కావుననే అటు నరకం కాకుండా ఇటు స్వర్గం కాకుండా మరొక స్థితి ఉంది, ఆ స్థితిని ఉత్తరించు స్థలం అంటున్నాం. ఒకవేళ ఏ వ్యక్తి అయినా పాపం కట్టుకొని అటు పశ్చాత్తాపడకుండా ఇటు ప్రాయశ్చిత్తం చేయకుండా మరణిస్తే అతనికి విముక్తి లేదు, నరక ప్రాప్తుడవుతూ ఉన్నాడు. కావున సహోదరి సహోదరులారా, కారణం ఏంటంటే ఆ లోటు, దేవుడు పాపిని ప్రేమించే దేవుడే కానీ పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు. ఉదాహరణకి మనం బాగా ప్రేమించే బిడ్డ, మన బిడ్డ మనం చూడని సమయంలో ఏ బురదగుంటలోనో పడిపోయాడు అనుకోండి, మనకు బిడ్డ అంటే ప్రేమే కానీ బురద అంటే ప్రేమ లేదు. అందుకే ఆ బిడ్డను జాగ్రత్తగా తీసి ఆ బురదతోటి అత్తుకోం, ఆ బురదను క్లీన్ చేసి తరువాత మాత్రమే అత్తుకుంటాం. కావున ఈ ఉత్తరించే స్థలం ఏంటంటే శుద్ధీకరింపబడే స్థలం, క్లీన్ చేయబడే స్థలం. ఇది దాటిపోయే తావు, ఇది శాశ్వతమైనది కాదు, కొంతకాలం మాత్రమే. ఆ కాలం ఎంత అనేది మనమైతే చెప్పలేం కానీ కొంతకాలం మాత్రమే ఇది ఉంటుంది. కావున సహోదరి సహోదరులారా, ఒక ఉదాహరణ చూద్దాం. యేసయ్యను చూడాలనే ఆశ పుట్టింది జక్కయ్యకి. ఆ ఆశే తన రక్షణకు పునాది అయ్యింది. జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంటికి వస్తానన్న యేసయ్యకు మంచి విందునిచ్చాడు జక్కయ్య. ఆ భోజనం భుజించిన తరువాత జక్కయ్య యేసయ్యతో అంటున్న మాట, ఇదిగో నేనెవరికైతే అన్యాయం చేశానో వారికి 4 రెట్లిస్తానన్నాడు. ఇదే ప్రాయశ్చిత్తం సహోదరి సోదరులారా. అన్యాయం చేశానని ఒప్పుకున్నాడు, అది పశ్చాత్తాపం. చేసిన వారికి 4 రెట్లిస్తానన్నాడు, అది ప్రాయశ్చిత్తం. అలాగే నేను నేటి నుండి దేవుని బిడ్డగా మారుతూ నాకుండే ఆస్తిలో సగభాగాన్ని పేదలకు పంచిస్తానన్నాడు, సోదర ప్రేమ. అవన్నీ కనబరుస్తున్నప్పుడే యేసుప్రభు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే, అంటే పరలోకానికి వారసుడే. కావున సహోదరి సహోదరులారా, ఉత్తరించు స్థలంలో ఉండే ఆత్మలు ప్రాయశ్చిత్తం చేయక బాధపడుతూ ఉన్నాయి. కాబట్టి బహుశా మన బంధువులు కావచ్చు, మనలో సహోదరి సహోదరులు అక్కడ ఉండొచ్చు, మనకు వారి సహోదరులుగా వారి కోసం అవసరమైతే మనం ఆ క్రియలను ఈ లోకంలో నెరవేర్చాలి. ఇందాక చెప్పుకున్నాం, బైబిల్ గ్రంథంలో ఉత్తరించు స్థలం గురించి పెద్దగా లేదు. పూర్వవేదంలో ఒక్క చోట మాత్రమే దీన్ని చూస్తున్నాం. 2 మక్కబీయుల గ్రంథం 12వ అధ్యాయం 39 నుండి 45 వాక్యాల్లో యూదా మక్కబీ అదుల్లాం అనే నగరంలో యుద్ధం చేయిచుండగా తన సైనికులు కొందరు అక్కడుండే
దబ్బర దేవతల యొక్క బొమ్మలతో ఉండే రక్షలు వారి చేతికి కట్టుకున్నారట. అయితే దేవుని కోపానికి గురి అయి ఆ యుద్ధంలో వారు ఆ సైనికులు మరణించినప్పుడు వారి కోసం ప్రాయశ్చిత్త బలిని అర్పించమని యెరూషలేముకు ఆ యూదా మక్కబి 2000 వెండి నాణాలను పంపినట్లు అక్కడ వ్రాయబడి ఉంది. కావున సహోదరి సహోదరులారా, బైబిల్లో పెద్దగా లేకపోయినప్పటికీ మన విశ్వాస సత్యంలో లేకపోతే మన కథోలిక పూజాబలిలో మనం ప్రతిరోజు ప్రార్థిస్తూనే ఉంటాం ఉత్థాన మగుదమ నమ్మికతో చనిపోయిన సహోదరి సహోదరులని. కావున సహోదరి సహోదరులారా, ఉత్తరించు స్థలాల ఉండేవారి కోసం ప్రార్థించటమే కాకుండా మనం ఆ ఉత్తరించు స్థలానికి కాకుండా మోక్షానికి వెళ్ళే మంచి జీవితాలను జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, నేడు ప్రత్యేకించి ఉత్తరించు స్థలం ఉండే ఆత్మల కోసం ప్రార్థిస్తున్నా. నీవు కరుణామయుడవు, నీ కరుణను కృపణను వారి మీద కుమ్మరించి వారిని శుద్ధీకరించి మేము చేసే ప్రార్థనల ద్వారా, మేము చేసే దాన ధర్మాల ద్వారా వారి ఆత్మలను నీ దరికి చేర్చుకునమని, తద్వారా వారు మాకోసం ప్రార్థించే పునీతులుగా వారిని మార్చమని, మేము నెల్లప్పుడూ వారు చేరే స్థలానికి కాకుండా పునీతులు చేరే మోక్షభాగ్యం దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాం తండ్రి. దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని వాక్కును ఆలకించుతున్న దైవ బిడ్డలందరికీ వాక్య పరిచర్యకు స్వాగతం. ప్రియ దైవ బిడ్డలారా, గడిచిన వారం మోక్షం అనే అంశం మీద ధ్యానించుకున్నాం. ఈ వారం ముందుగా నరకము, తదుపరి ఉత్తరించి స్థలాల గురించి ధ్యానించు. ఒకసారి ఒక ఉపదేశి మరణించి నరకానికి వెళ్ళాడట. నరకానికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు, ఏంటి ఇన్ని గ్రామాల్లో నేను సేవ చేశాను కదా, నేను ఎందుకు నరకానికి వచ్చానని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూస్తే వెనకాలే ప్యారిస్ ప్రీస్ట్ ఉన్నాడు విచారణ గురు. వాడు ఆశ్చర్యానికి లోనై, ఫాదర్ మీరేటి నరకానికి వచ్చారంటే, ఒరే గట్టిగా అరవకరా, వెనకాల బిషప్ ఉన్నారన్నాడట. సహోదరి సహోదరులారా, ఇది జోక్గా ఉన్నప్పటికీ ఈ నరకము మోక్షం అనే స్థలాలు మన హోదాలను బట్టి అక్కడ దొరకవు. మనం సంపాదించుకున్న పుణ్యం పరలోకానికి తీసుకెళ్తే మనం సంపాదించుకున్న పాపం నరకానికి మనల్ని లాక్కుపోతుంది. బైబిల్లో మొదటి మూడు సువిశేషకారులు మత్తయి లోక మార్కు కూడా ఈ యొక్క నరకాన్ని ఎక్కువగా అగ్నితో పోల్చారు. ఉదాహరణకి మత్తయి సువిశేషం 13:42 వాక్యంలో అక్కడ ప్రభువు గోధుమలు కలుపు మొక్కల గురించి ఉపమానం చెప్తూ చివరిలో ఆ కలుపు మొక్కలను అగ్నిలో వేసి కాల్చివేయమన్నాడు. కావున పాపాత్ములు అగ్నికి ఆహుతవుతారని అక్కడ చెప్పడం జరిగింది. అలాగే పెండ్లి విందుకు ఆహ్వానింపబడిన వారిలో ఒకడు పెండ్లి వస్త్రాన్ని ధరించినప్పుడు అతనిని చీకటి గదిలోకి త్రోసివేయమన్నాడు యజమాని. మత్తయి 22:13 వాక్యంలో చూస్తూ ఉన్నాం. 10 కన్యలలో అవివేకవతులైన కన్యలు కాగడా కుడిగట్టినప్పుడు వారిని ఆ పెండ్లి కుమారుడు బయటకు బహిష్కరిస్తూ ఉన్నాడు. మత్తయి 25:12 ఆ వాక్యాన్ని చూస్తున్నా. అలాగే ఒక యజమానుడు 3 సేవకులకు ధనాన్నిచ్చి దూరదేశం వెళ్ళి తిరిగొచ్చిన పిదప 100,000 పొందినవాడు భూమిలో దాన్ని పాతిపెట్టి తిరిగి ఆ లక్ష ఇచ్చినప్పుడు ఆ దుష్ట సేవకుని
చీకటి గదిలోనికి త్రోసివేయమన్నాడు యజమానుడు. మత్తయి 25:30 చూస్తూ ఉన్నా, కడరా తీర్పులో ప్రభువు ఆ యొక్క ఎడమ ప్రక్కనున్న వారితో మీరు నిత్య నరకాగ్నికి పొండి అంటూ ఉన్నాడు. ఇక మరొక అంశం, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అని. ఈ అన్నీ కూడా చూస్తే ఇక్కడ మనకు కనిపించేవి అగ్నిగుండం, చీకటి గది, దుఃఖమైన ప్రాంతం, పండ్లు కొరుకుకొనుట, పురుగు చావదు. మరి ఇక యోహాను సువిశేషానికి వస్తే, యోహాను గారు అంతగా అగ్నిని వాడడు. ఆయన దానిని ఒక చీకటితోనే పోలుస్తూ ఉన్నాడు. యోహాను సువిశేషం 8:12 చూస్తే, లోకానికి వెలుగు నేనే, నన్ను అనుసరించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగును పొందుతాడన్నాడు ప్రభు. అయితే ఎవరైతే ఆయన్ని తిరస్కరిస్తారో వారు తప్పకుండా చీకటినే వెంబడిస్తారు, నరకానికే ప్రాప్తి పొందుతారు. ఇక యోహాను రాసిన దర్శన గ్రంథం చూస్తే 20:14 అంతటా మృత్యువును, మృత్యులోకమును అగ్నిలోనికి నెట్టిరి అని ఉంది. కావున యోహాను కూడా ఆ దర్శన గ్రంథంలో మాత్రం అగ్ని అనే ఆ ఉదాహరణను వాడుతూ ఉన్నాడు. ఇక పౌలుడైతే ఈ నరకాన్ని ఒక మరణంగా చూస్తూ ఉన్నాడు. యోహాను కూడా ఈ నరకాన్ని రెండవ మరణం అంటూ ఉన్నాడు. రెండవ మరణం అంటే అది ఆధ్యాత్మిక మరణం, ఆత్మ నశించిపోవడం. దేవుని నుండి వచ్చిన ఆత్మ దేవుని దరికి చేరకుండా నరక ప్రాప్తి పొందడం, సైతాను సొత్తుగా మారడం. పౌలు గారు ఈ మరణాన్ని వినాశంగా కూడా చూస్తూ ఉన్నాడు. పిలిపీలకు రాయబడిన లేఖ 3:19. ఓకే సహోదరి సహోదరులారా, ప్రభు ఎందుకు అగ్ని అని, దహించే అగ్ని అని, ఆ అగ్నిలో గలగలా మండుతారని అగ్నిని ఎక్కువగా ఎందుకు వాడాడంటే, తన ఉపమానాల్లో ప్రభు ఒక యూదుడు, యూదులకు తన ప్రసంగాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సువార్త ప్రకటనలో ఆ యూదులకు ఆ మాతృక బాగా కనపడాలని ఆ సామెతలు ఎక్కువగా అగ్నిని వాడుతూ ఉన్నాడు. పాత నిబంధన చూస్తే అగ్ని దేవుని సాన్నిధ్యానికి నిదర్శనంగా ఉంది. మనం చూస్తున్నాం మండుచున్న పొదలోనే మోషేకు దర్శనమిచ్చాడు దేవుడు, నిర్గమకాండము 3:2. అలాగే సీనాయి కొండ నిప్పు మంటల్లోనే ఆ దేవుని దర్శించాడు మోషే, నిర్గమకాండం 19:18. కేవలము అగ్ని దేవునికి చిహ్నంగానే కాదు, దేవుని కోపానికి కూడా చిహ్నంగా ఉంది. యెషయా గ్రంథము 30:27. ప్రభువు శక్తి దూరము నుండి విచ్చేస్తుంది, అతని కోపం నిప్పు వలె మండుతుంది, దట్టమైన పొగ వలె రాజుకుంటుంది, అతని పెదవులు ఆగ్రహపూరితాలై ఉన్నాయి, అతని జిహ్వ జ్వలించే అగ్నిలా ఉంది అంటున్నాడు యెషయా. కేవలము దేవుని కోపానికే కాదు అగ్ని చిహ్నంగా ఉంటా, నరుల పాపాలకు కూడా అది చిహ్నంగా ఉంది. యెషయా గ్రంథము 9:18-19 చూస్తే, ప్రజల పాపాలు అగ్గిలా మండి ముండ్ల పొదలనన్నిటినీ తగలబెడతాయి, ఆ పాపాలు అడవిలో కార్చిచ్చులా రగులుకొని పొగలు వెడలగక్కుతాయి, సర్వశక్తిమంతుడైన ప్రభు కోపాగ్ని దేశాన్నంతటినీ కాల్చివేస్తుంది, ప్రజలెల్లరూ అగ్నికి ఆహుతి అవుతారని అక్కడ ప్రవచించటం జరిగింది. కావున ఒక యూదుడుగా తన తోటి యూదులకు ఈ ఉపమానం చెప్పేటప్పుడు ఆ నరకాన్ని, ఆ నరకపు అనుభూతిని ఆ ప్రజలకు తెలియజేయాలనే తపనతోటే
ప్రభువు ఎక్కువగా ఈ అగ్ని ఉపమానాలను వాడటం జరిగింది. కావున మనం గుర్తించాల్సిన సత్యం, అగ్ని అనేది ఒక సంకేతమైన పదం మాత్రమే. ఎందుకంటే ఆత్మను అగ్ని ఆహుతి చేయటం అంటే అది విడ్డూరమే, దేహాన్నైతే అది ఆహుతి చేయగలదేమో. మన భౌతిక పదార్థాలేమీ నరకంలో ఉండవు. నరకాగ్ని అంటే నరుడు అతడు చేసుకున్న పాపమే అతన్ని దహించి వేస్తుంది. కావున సహోదరి సహోదరులారా, గడిచిన వారం మోక్షం అంటే దేవుని సాన్నిధ్యం అన్నాం, దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం అన్నాం, దేవుణ్ణి దర్శించటం అన్నాం. ఆ దర్శనలో ఆయన స్పర్శలో ఆ ఆత్మ పులకించిపోవడం అని చెప్పాం. కావున నరకం అంటే దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోవటమే. దేవునికి చెందిన ఆత్మ దేవుని దరి చేరకుండా దూరమైపోవటమే. దేవుని నుండి వచ్చిన ఆత్మ దేవుని దరికి చేరలేదనే వేదన అనుభవించడమే ఆ నరకం యొక్క భావము. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తించుకోవాలి. ఉదాహరణకి దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయేటప్పుడు పడే బాధ ఏ రీతిగా ఉంటుందో తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మనం చూడవచ్చు. ఇదిగో, తండ్రిని కాదని, తండ్రి ప్రేమను కాదని, తండ్రి సాన్నిధ్యాన్ని కాదని, ధనమే శాశ్వతం అన్నట్లు తండ్రిని ధిక్కరించి తన ఆస్తిని పట్టుకొని దూరదేశమునకు వెళ్ళాడని చెప్తున్నాడు ప్రభు అక్కడ. ఆ దూరదేశానికి వెళ్ళిన తరువాత కొద్ది కాలానికే అతనికి గొప్ప కరువు దాపరించింది. కనీసం తినటానికి తిండి దొరకలేదు. పందులు తినే పొట్టుతో అతను కడుపు నింపుకోవాలని ప్రయత్నించినా అది కూడా అతనికి దక్కలేదు. ఇదే ఆ ఘోరమైన పరిస్థితి. దేవునికి దూరం అవ్వడం, దేవుని చూడలేకపోతున్నామనే ఆ వేదనే వారిని కృంగదీస్తుంది, ఆత్మలు దుఃఖంలో ముంచివేస్తుంది. సహోదరి సహోదరులారా, ఈ నరకము గురించి మనం ధ్యానించుకోవడం చాలా మంచిదే. దాని గురించి భయపడటం కాదు, ఏవైతే మనల్ని ఈ నరకానికి లాక్కొని పోతున్నాయో వాటి ఎడల మనం భయం కలిగి జీవించటం మంచిది. ఏ తలంపులైతే, ఏ పాపాలైతే, ఏ క్రియలైతే, ఏ మాటలైతే మనల్ని దేవుని నుండి మన ఆత్మను దూరంగా లాక్కొని పోతున్నాయో వాటి విషయంలో మనం జాగ్రత్త వహించాలి. మిగిలిన విషయాలు చిన్న విరామం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.